నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ తెలంగాణ కాంగ్రెస్లో తనకు సవాల్ విసురుతున్న సీనియర్లను పార్టీ నుంచి బయటకు పంపించేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాడు సీనియర్లు తనపై ఎన్ని ఫిర్యాదులు చేస్తున్నా హైకమాండ్ తనకు వత్తాసు పలుకుతుండటంతో రేవంత్కు పార్టీలో ఎదురు లేకుండా పోయింది అలాగనే కోమటిరెడ్డి బ్రదర్స్ జగ్గారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి విహెచ్ భట్టి విక్రమార్గ గీతారెడ్డి జీవన్ రెడ్డి వంటి సీనియర్లను డైరెక్ట్గా సస్పెన్షన్ వేటు వేయించలేకపోతున్నాడు రేవంత్ నాయకత్వంలో పార్టీ అధికారంలోకి వస్తుందని నమ్ముతున్న కాంగ్రెస్ అధిష్టానం అలాగని దశాబ్దాలుగా గాంధీ కుటుంబానికి విధేయులుగా ఉంటూ పార్టీ బలోపేతానికి పనిచేసిన సీనియర్లను వదులుకోవడానికి సిద్ధంగా లేదు అందుకే టీపీసీసీ చీఫ్ పదవి నుంచి తనను తీసేయాలంటూ హైకమాండ్కు లేఖ రాసిన జగ్గారెడ్డికి రేవంత్ కనీసం షోకాజ్ నోటీసులు కూడా ఇప్పించలేకపోయాడు మరోవైపు రేవంత్ నాయకత్వంలో పనిచేయడానికి అంగీకరించని కోమటి రెడ్డి వంటి సీనియర్ కాంగ్రెస్ లోనే ఉంటూనే తమ పని తాము చేసుకుంటామని తేల్చి చెప్పారు కాగా రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ అయిన తర్వాత సీఎల్పి నేత భట్టి విక్రమార్కకు మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి మరియమ్మ లాకప్ డెత్ విషయంలో బాధితుల తరపున మాట్లాడడానికి ప్రగతి భవన్కు వెళ్లి సీఎం ను కలవడం దళిత బంధు పథకంపై సీఎం కేసీఆర్ నిర్మించిన మీటింగ్కు అటెండ్ కావడం టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించడంతో రేవంత్ రెడ్డి భట్టిపై ఫుల్ సీరియస్ అయ్యాడు దీంతో భట్టితో సహా కాంగ్రెస్ సీనియర్లంతా కేసీఆర్ కోవట్టులంటూ త్వరలోనే భట్టి లో చేరడం ఖాయమంది సోషల్ మీడియాలో రేవంత్ వర్గం దుష్ప్రచారం చేసింది అయితే రేవంత్ వర్గం తమపై చేస్తున్న కోవట్టుల ప్రచారాన్ని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క గట్టిగా తిప్పికొట్టారు టీడీపీ నుంచి వచ్చిన వారికి ఇతర పార్టీల నేతలతో సంబంధాలు ఉంటాయని వారే కోవట్టుగా పనిచేస్తారంటూ పరోక్షంగా రేవంత్ రెడ్డే పెద్ద కోవట్ అంటూ భట్టి గట్టి కౌంటర్ ఇచ్చారు ఇదిలా ఉంటే భట్టి విక్రమార్క మరోసారి సీఎం కేసీఆర్ తో భేటీ కానుండడం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి షాకింగ్ గా మారింది తాజాగా తమ నియోజకవర్గాల్లోని ప్రజా సమస్యలు అభివృద్ధి అభివృద్ధి పనులపై వినతి పత్రాలు అందచేయడానికి సమయం ఇవ్వాలని సీఎం ను సిఎల్పి నేత భట్టి విక్రమార్క కోరారు ఈ మేరకు ఫిబ్రవరి మొదటి వారంలో తమకు సమయం కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల పక్షాన సీఎం కేసీఆర్ కు సీఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క లేఖ రాశారు అయితే భట్టి లేఖకు సీఎంఓ కూడా సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని సమాచారం అయితే కేసీఆర్ పై రాజకీయంగా యుద్ధం చేస్తున్న వేళ సీఎల్పి నేత భట్టి విక్రమార్క ఇలా ప్రతిసారి ఏదో ఒక సమస్య పేరుతో ప్రగతి భవన్ కు రేవంత్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో మరో రచ్చకు దారి తీయడం ఖాయంగా కనిపిస్తోంది మొత్తంగా టీ కాంగ్రెస్ లో సిఎల్పి నేత భట్టి విక్రమార్క తనదైన శైలిలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నారని గాంధీభవన్ లో చర్చ జరుగుతోంది